తెలుగు న్యూస్ ఛానళ్ల చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది సాక్షి. ఏ తెలుగు మీడియాకు దక్కని అరుదైన గౌరవం సాక్షికి దక్కింది. T20 వరల్డ్ కప్ ట్రోఫీ ప్రదర్శనకు ఆతిథ్యం ఇచ్చింది. హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో ఈ T20 వరల్డ్ కప్ ట్రోఫీ సందడి చేసింది. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ పీయూష్ చావ్లా ట్రోఫీని ఆవిష్కరించారు. సాక్షి టీవీ సరికొత్త అధ్యాయం. సాక్షి కార్యాలయంలో T20 వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణ. ట్రోఫీ ప్రదర్శనకు సాక్షికి దక్కిన అరుదైన గౌరవం. తెలుగు మీడియా చరిత్రలోనే అద్భుత దృశ్యం ఆవిష్కృతం. T20 వరల్డ్ కప్ ట్రోఫీ సాక్షి ప్రధాన కార్యాలయంలో సందడి చేసింది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్ సౌజన్యంతో సాక్షి హెడ్ క్వార్టర్స్ లో ఈ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. టీమిండియా వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా సాక్షి కార్యాలయంలో T20 వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించారు. March 20 న్యూయార్క్ లో ప్రారంభమైన ఈ T20 వరల్డ్ కప్ ట్రోఫీ యాత్ర హైదరాబాద్ లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చింది. ఈ ట్రోఫీని ప్రొటెక్టెడ్ కంటైనర్ లో తీసుకొచ్చారు. ముగ్గురు నుంచి నలుగురితో కూడిన స్టార్ స్పోర్ట్స్ బృందం కూడా ట్రోఫీతో పాటు సాక్షి కార్యాలయానికి విచ్చేసింది. అనంతరం ఈ ట్రోఫీని ఉద్యోగుల ముందు ప్రదర్శించారు. ఈ ట్రోఫీతో పాటు సాక్షి ఆఫీస్కు వచ్చిన టీమిండియా వెటరన్ క్రికెటర్ పీయూష్ చావ్లా ట్రోఫీ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో ఇంటరాక్ట్ అయిన పీయూష్ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. T20 వరల్డ్ కప్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను సాక్షి ఉద్యోగులతో పంచుకున్నారు. బౌలింగ్ బ్యాటింగ్ విభాగాల్లో టీమిండియా అన్ని జట్ల కంటే బలంగా కనిపిస్తోందని, తప్పకుండా T20 కప్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు పీయూష్ చావ్లా. స్కిల్ఫుల్ స్పిన్నర్స్ అండ్ యూ సీ ద స్క్వాడ్, యూ హ్యావ్ కుల్దీప్, దెన్ యూ హ్యావ్ యూజీ అండ్ దెన్ అక్షర్ అండ్ జడ్డు. సో వీ హ్యావ్ గుడ్ 4 వెరీ గుడ్ స్పిన్నర్స్. So spin department looks quite heavy. And pacers also, Ashdeep has done well. And then Bumrah, obviously, we all know he is doing wonders with the ball. And Siraj has also come to a form now, because earlier when it started, obviously it can happen to anyone, but the way he came back so strongly in the tournament in the IPL, so good for his confidence, good for Team India as well. మరోవైపు కోహ్లీ, రోహిత్ లాంటి సీనియర్లు జట్టులో ఉండడం ఎంతో అవసరమని చెప్పుకొచ్చారు పీయూష్. వీళ్ళిద్దరూ ఎలాంటి ఒత్తిడిలోనైనా టీమిండియాను గెలిపించగలరంటూ ధీమా వ్యక్తం చేశారు. A lot of people were discussing whether Rohit and Virat will play or not. Youth you need, but you need experience as well in T20 cricket, because there are so many moments where that high pressure games, you need somebody experienced to take the team home, and these two are exactly the same. అటు ఓపెనర్లుగా రోహిత్ జైస్వాల్ బరిలోకి దిగే అవకాశం ఉందంటూ అంచనా వేశారు పీయూష్ చావ్లా. మూడో స్థానంలో విరాట్, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో రిషబ్ పంత్, ఆరవ స్థానంలో హార్దిక్ పాండ్యా వస్తారంటూ చెప్పుకొచ్చారు. రోహిత్ జైస్వాల్, నంబర్ 3 ఇస్ విరాట్, నంబర్ 4 కమ్స్ సూర్య, నంబర్ 5 రిషబ్, నంబర్ 6 హార్దిక్, డిపెండింగ్ లెఫ్టీ రైటీ వాట్ యు నీడ్, అండ్ దెన్ కమ్స్ జడ్డు, అండ్ దెన్ 8 కుల్దీప్, ఫాలోడ్ బై డిపెండింగ్ ఆన్ ద పిచ్ వెదర్ యూ నీడ్ 2 ఫాస్ట్ బౌలర్స్ అండ్ 1 మోర్ స్పిన్నర్. ఇఫ్ 1 మోర్ స్పిన్నర్ దెన్ ఐల్ గో విత్ అక్షర్, బికాస్ ద కైండ్ ఆఫ్ ఫార్మ్ హీ ఈస్ ఇన్ విత్ ద బ్యాట్ అస్ వెల్, అండ్ ఇఫ్ యూ నీడ్ 3 బౌలర్స్, 3 ఫాస్ట్ బౌలర్స్, సో యా 3 ఫాస్ట్ బౌలర్. యునైటెడ్ స్టేట్స్ వేదికగా June 2 నుంచి T20 వరల్డ్ కప్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈసారి 20 టీమ్స్ లో 12 నేరుగా అర్హత సాధించగా ఆఫ్రికా దేశమైన ఉగాండా తొలిసారి ప్రపంచ కప్ లో పాల్గొనుంది. 5 గ్రూపులుగా విడిపోయి తలపండున్న ఈ 20 జట్ల నుంచి 8 సూపర్ 8 కు చేరుకుంటాయి. ఈసారి టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.